హాయ్ మ్యామ్. హాయ్. మీ పేరు? కరిష్మా. కరిష్మా, సో మీరు బిగ్ బాస్ చేస్తున్నారా అండి? యా, డైలీ చేస్తున్నా. ఓకే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? శివాజీ అన్న ఆల్మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్, ఎందుకంటే ఆయన జెన్యున్గా ఉన్నారు కాబట్టి. ఓకే, శివాజీ అన్నకి గౌతమ్ అన్నకి మధ్యలో బాగా, అది జస్ట్ గౌతమ్ అన్న వచ్చేసి మిస్అండర్స్టాండింగ్ చేస్తున్నారు. యాక్చువల్లీ శివాజీ అన్నకి అందరి మీద పాజిటివ్ వైపే ఉంది, నెగిటివ్ వైప్ అయితే ఎవరి మీద చూపించాలి, ఇప్పటిదాకా చూపించాలి, ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంతే ఇస్తున్నారు. కానీ గౌతమ్ అన్న అది పాజిటివ్ వేలో తీసుకోలేకపోతున్నారు. అంటే ఒక పాయింట్ వచ్చి మాట్లాడుతుంటే అది కరెక్ట్ కాదన్న, నా పాయింటే కరెక్ట్ అనేసి మాట్లాడుతుంది కాబట్టి అలా. ఓకే, రతిక కూడా నెగిటివ్గా తీసుకుంటుంది కదా మరి శివాజీ అన్నది? రతిక అంటే ఫస్ట్లో తీసుకుంది, కానీ ఎప్పుడైతే రతిక అన్నతో మాట్లాడడం స్టార్ట్ చేసింది కదా, అప్పటి నుంచి తనకి బ్యాడ్ ఒపీనియన్ అయితే లేదు. రతికకైతే శివాజీ అన్న మీద ఒక హోప్ వచ్చింది. ఓకే, అర్జున్ గారి మధ్యలో పల్లవి ప్రశాంత్ గారిని నామినేట్ చేస్తూ శివాజీ అన్న సపోర్ట్ లేని, అసలు నువ్వేం చేయట్లేదు, నీకు ఇండివిజువల్ గేమే లేదు. బయట మనం చూస్తున్నాం కదా, ఏంటంటే శివాజీ అన్న అక్కడ నుంచి గైడ్ లైక్ గైడ్ చేసిన కాబట్టి పల్లవి ప్రశాంత్ అన్న కూడా కొంచెం అంటే భయం లేకుండా నేను కూడా ఆడుతున్నా అనేసి ఉంటాయి కదా, సో అలా అనేసి. కానీ అర్జున్ మైండ్లో వచ్చిన పాయింట్ కూడా రాంగ్ కాదు, ఏంటంటే ఆయన కూడా అర్థమవుతుంది కదా, ఎందుకంటే ప్రశాంత్ ఎక్కువ శివాజీ అన్నతో ఉంటుండు, యావర్ కూడా ఉంటున్నారు, సో దానివల్ల ఎవరికైనా అదే అనిపిస్తుంది కదా. ఇప్పుడు శోభా శెట్టి ఇంకా వీళ్ళు ముగ్గురు ఉన్నారు, మళ్ళీ వాళ్ళు ముగ్గురు ఉన్నట్టే అనిపిస్తుంది కదా, సో అదే. ఇంకా ఇండివిజువల్ అంటే ఆడతాడు, ఎందుకు ఆడాడు, నామినేషన్కి ఒకవేళ శివాజీ అన్న ప్రశాంత్ వస్తే ఇద్దరు ఒకటే కదా. బయట టాక్ ఏంటంటే శివాజీ గారికే విన్నర్ అని అంటున్నాడు, 8 వారాలు ఆడకుండా విన్నర్ టైటిల్ ఎలా ఇస్తారు శివాజీ గారికి అని? ఎందుకంటే ఆయన మైండ్ గేమ్, ఆయన మైండ్ ఎట్లా ఉందంటే అసలుకి నువ్వు కాదు అన్న అది అవునట్టు తెస్తాడు. ఎందుకంటే శివాజీ అన్న అంటే అమేజింగ్, అసలు చెప్పాలంటే ఏం లేదు, శివాజీ అన్న బెస్ట్. ఎందుకంటే ఆయన హ్యాండ్ ఇంజురీ ఉన్నప్పుడు కూడా ఆయన నేను తక్కువ కాదు ఆయన బాధపడ్డాను, హ్యాండ్ ఇట్లా ఉంది, అందరు ఇట్లా పోక్ చేయడం స్టార్ట్ చేశారు కదా, నీ చేయలేకపోయినా నువ్వు ఏం గేమ్ ఆడట్లే అట్లా నామినేషన్లు కూడా వేశారు. కానీ ఆయన అది నామినేషన్ పాజిటివ్లో తీసుకుని ఆయన ఇంకా దవటి వచ్చిందంటే మనకి తెలుసు, అది మనం వేస్తాం ఓట్స్ కాబట్టి మనకి అది. టాప్ ఫైవ్ లో ఆల్మోస్ట్ శివాజీ అన్న ఉండవు, పల్లవి ప్రశాంత్, ప్రియాంక ఉండొచ్చు, లేకపోతే అశ్విని యా యావర్. ఈ వీక్ లో ఎలిమినేషన్ ఎవరయ్యే అవకాశం ఉన్నారు? అదైతే మనం చెప్పలేము, బికాస్ ఇంకా గేమ్ నడుస్తుంది, ఎందుకంటే ఇంకా అవ్వలేదు కదా. రతిక మీద మీ ఒపీనియన్ ఏంటి? రతిక ఓకే అంటే తను ఫస్ట్ లో అంత లేదు, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా లేదు, ఎప్పుడైతే శివాజీ అన్న దగ్గర నుంచి కొంచెం లైక్ గైడ్ తీసుకుంది కదా, అప్పుడు తన గేమ్ ఏంటో అనేసి స్ట్రాంగ్ గా మాట్లాడడం స్టార్ట్ చేసింది. అది అంటే ఓటింగ్ పరంగా చూసుకుంటే లాస్ట్ లో శోభ ఉంది, ఆమె తర్వాత రతిక ఉంది, రతిక సేవ్ అవుతుంది. ఎందుకంటే శోభ ఏంటంటే లైక్ తను అనుకుంటుంది తను అనేసి, శోభ అయితే కాదు, ఎందుకంటే శోభ ఒకవేళ తన ఇండివిజువల్ గేమ్ ఆడితే శోభ ఓకే ఉంటుంది. కానీ రితిక కూడా ఇప్పటి నుంచి పర్ఫామ్, ఇప్పుడు బిగ్ బాస్ అంటే నువ్వు అప్పుడే లేచి వచ్చావు ఇప్పుడు చెయ్యొద్దు అనేసి కాదు కదా, అదేంటి నువ్వు ఈ వారంలో ఎలా ఉన్నావు అనేసి కదా, సో అందుకే రితిక ఉండొచ్చు, మేబీ శోభా శెట్టి. శోభా శెట్టి కూడా వీక్ అని చెప్పలేదు, ఎందుకంటే తను కూడా ఒక ఫస్ట్ లేడీ క్యాప్టెన్ అయింది కాబట్టి. రీసెంట్ గా ఫ్యామిలీస్ వచ్చారు కదా, ఏ ఫ్యామిలీ మీకు బాగా కొంచెం లైక్? శోభా శెట్టి వాళ్ళ అమ్మ, ఎందుకంటే యావర్ వాళ్ళ మదర్ పాస్ అయినప్పుడు ఒక ఫోటో తెచ్చి ఇచ్చింది కదా యావర్కి, దట్ వాజ్ టోటల్ ఇమోషనల్ వేలా వెళ్ళిపోయింది. అండ్ ఏంటంటే వెరీ ఫ్యామిలీస్ వచ్చారు బట్ అంతలా కలవలే. శోభా శెట్టి శివాజీ గారు కొడుకు వచ్చి డాక్టర్ రూపంలో రావడం ఎలా అనిపించింది? డాక్టర్ రూపం లైక్ ఇట్ వాజ్ సర్ప్రైజింగ్, అంటే అన్నకి ఇక్కడ ఫ్రాక్చర్ అయింది అది చూస్తే అది అరే బాబు అనిపించింది. తర్వాత వాళ్ళ సన్ వస్తే ఇంకా ఓకే, అన్నకి ఒకటి ఉంటాయి కదా, ఎందుకంటే వాళ్ళ సన్ కూడా బయట వెళ్ళిపోతుంది అబ్రాడ్కి, సో అలా అనేసి ఇట్ వాస్ గుడ్. భయపడ్డాడు అలా. ఓకే అండి, ఎవిక్షన్ పాస్ ఉంది కదండి, దానికోసం ఇప్పుడు గేమ్స్ అవుతున్నాయి కదా, సో అది మీకు ఎవరికి వస్తే బాగుండు అని మీకు అనిపిస్తుంది? ఎవిక్షన్ పాస్ అర్జున్ తనంతా తను యూజ్ చేసుకుంటేనే బెటర్, ఎందుకంటే ఇక్కడ అందరు అంటే యావర్ విన్ అయ్యారు కదా, యావర్ విన్ అవ్వలేదు అర్జున్ కదా విన్ అయ్యింది, ఎందుకంటే అక్కడ పజిల్స్ గేమ్స్ ఉన్నప్పుడు విన్ అయింది, ప్రాపర్ గా పెట్టింది అర్జున్. యాక్చువల్లీ అది ప్రాపర్ కూడా పెట్టలే వన్, వేరే వాళ్ళందరూ 3, 4, 2 అలా మిస్టేక్స్ ఉన్నాయి. అదే శివాజీ అన్న ఎప్పుడైతే జర్